नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ निन्नरुण मुंदुगा बुलेटिन हेडलाइंस पोलीस अमरवीरुल संस्मरण वारोत्सवाल्लो भागंगा आत्मकूर पोलीस स्टेशन लो विविध रकाल वेपन्स गुरिंची विद्यार्थुलकु ओपन हाउस कार्यक्रम निर्वहिंचारु। आत्मकूर सर्कल इंस्पेक्टर सोमय्य, स्टेशन एसआई रवि नायक मरियु पोलीस सिब्बंदी ई कार्यक्रमंलो हाजरयारु। विविध रकाल रक्षण आयुधाल गुरिंची ई संदर्भंगा वारु विवरिंचारु। చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, రీసెంట్ గా జరిగింది మా ఇంట్లోనే, బరువు కూడా అంతే ఉంటుంది, ఓకేనా? దీన్ని రివాల్వర్ అంటారు, అంటే మనకి పిస్టల్ రాకముందు దీన్ని ఫైర్ చేశారు అన్నమాట। రివాల్వర్ ఎందుకన్నారంటే బుల్లెట్స్ దీంట్లో ఫైర్ చేసి పెట్టిన తర్వాత మనం ఇలా ఫీడ్ చేస్తాం, ఫీడ్ చేసి మన ఫైర్ చేస్తుంటే చూడండి ఇది తిరుగుతది, ఓకేనా? మీరు ఇలా ఎందుకు పెట్టి ఫైర్ చేస్తున్నారు? దీంట్లో బుల్లెట్లు ఉన్నాయా? లేవు। నేను ఇట్ పెట్టి ఈ బుల్లెట్ పై దప్ప దీంట్లో మళ్ళా సీసం ఉంటుంది, ఆ సీసం ఈ వేడికి కరిగిపోతుంది, కరిగిపోయి ఈ బుల్లెట్ ఏను మెల్ట్ అయిపోతుంది। అంటే ఇప్పుడు ఆ కొలిమిలో ఆలస్య ఎంత అవుతుందో ఆ విధంగా తయారైపోతదన్నమాట। ఈ బుల్లెట్ తయారైపోయి ఆ స్పీడ్ కి దీంట్లో ప్రొపెలెంట్ అనే గ్యాస్ అంటే మన రాకెట్ ఎలా ఉంటుంది సేమ్ రాకెట్ కు ఉపయోగించే దాంట్లో కొంత పవర్ తక్కువ దీంట్లో ఉపయోగిస్తారు। ఫైర్ అయిన తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ వరకే ఇది వెళ్ళి మంచి బాడీలో ఉంచుకుంటారు, ఉంచుకొని మంచి సరిపోతుంది, ఓకేనా? ఇది ఎలా ఫైర్ అవుతుంది, దీంట్లో నుంచి గ్యాస్ ఎలా వస్తుంది, ఏది వెళ్ళి మనిషి పుచ్చుకుంటుందంటే మన నేలటపాసులు చూసాం కదా, నేలటపాసులు కొట్టామనుకోండి చిన్న నిప్పులాగా వస్తుంది అంతే కదా, అదే దీన్ని ఇక్కడ మచ్చలాగా ఉంటుందండి, ఇక్కడ పుచ్చుకుంటుంది కూడా ఒక ఫైరింగ్ పిన్ అంటది, అది వెళ్ళి ఇక్కడ పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఫైర్ అదే నేలటపాసు ఎలా అయితే మంట వస్తుందో అదే విధంగా దీంట్లో మంట వస్తుంది। దీంట్లో ప్రొపెలెంట్ అనేది ఒక కెమికల్ ఉంటుంది, అదేమవుతుందంటే ఈ మంటకి జస్ట్ ఆ చిన్న మంటకి లోపల ఫైర్ అయిపోతుంది। ఫైర్ అయ్యి 8 డిగ్రీలు 2000 డిగ్రీల వేడి వరకు వేడైపోతుంది, 2000 డిగ్రీల వరకు వేడైపోతుంది అంటే అసలు మనిషి బూడిద అయిపోతాడు ఇమిడియట్, అంత పవర్ అన్నమాట। ఎందుకు అవుతుంది అని అంటే ఈ బుల్లెట్ పరిస్కరించుకుని ఆత్మగురు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న విద్యార్థులకు అలాగే 10వ డిగ్రీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఆయుధాల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజా రక్షణ కోసం వాడుతున్న ఆయుధాల యొక్క పరిజ్ఞానం గురించి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము। మన జిల్లా ఎస్పీ గారికి మనం రిక్వెస్ట్ చేసి ఆత్మగురు పరిధిలో ఉన్న విద్యార్థులకు తెలియజేయడం కోసం మనం అడిగాము, మా జిల్లా ఎస్పీ గారు స్పందించి వీటిని మన పరిజ్ఞాన ఆయుధ పరిజ్ఞానం ఉన్న మన ఆర్మర్ గారి ఇద్దరు ద్వారా ఇక్కడ పంపించారు। వీటి ద్వారా విద్యార్థుల్లో ఈ యొక్క మనం దేని వాళ్ళ యొక్క రక్షణ కోసం ఏమేమి ఆయుధాలు వాడుతున్నాము, ప్రజా రక్షణ కోసం పోలీసు వారు ఎలాంటి ఆయుధాలు వాడుతున్నారు అలానే తెలియడానికి ఈ ఆయుధ పరిజ్ఞానం వారు తెలుసుకోవటానికి భవిష్యత్తులో ఈ ప్రజా రక్షణలో ఏ విధంగా ఈ ఆయుధాల పాత్ర ఉందని తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం ఈ కాలేజీలు స్కూల్స్ అన్ని పూర్తి స్థాయిలో లేనందువల్ల లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే ఈరోజు వీడి యొక్క పరిజ్ఞానం తెలియజేయడం జరిగింది। ముందు నెక్స్ట్ ఇయర్ కి దీన్ని ఇంకా అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము। ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు మన అలాగే అధ్యాపకులకు మరియు ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం।